హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్ సో అయితే మీకోసం ఒక మంచి హెయిర్ టిప్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ ఇంపార్టెంట్ ఎన్సెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా ఇది మన అమ్మమ్మల కాలం నాటి టిప్ సో అందుకే అనుకుంటా అప్పట్లో వాళ్ళకి పెద్ద హెయిర్ ఉండేది అండ్ హెయిర్ మనకి ఎంత మంచిగా ఉంటే అంత బ్యూటీ అనేది ఉంటుంది సో అందుకే చాలా వరకు ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు హెయిర్ని కాపాడుకోవడానికి ఎన్నో టిప్స్ యూజ్ చేస్తున్నారు సో అందులో ఒకటైన అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక టిప్ అయితే ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం సో దీనికోసం అయితే అలోవెరా కలబంద సో కలబందని ఇలా తీసుకొని పైన ఉన్న ఆ తొక్కని తీసేయండి సో కలబందతోని చాలా యూజెస్ ఉన్నాయి ఇది హెయిర్ ఫే ఫేస్ ప్యాక్కి నెక్స్ట్ హెయిర్కి చాలా మంచి హెల్ప్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ తింటారు కూడా అంటే వేడి చేస్తే చలవ చేయడం కూడా చాలా బాగుంటుంది సో చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్గా మనం చెప్పవచ్చు అండ్ దీంతో చాలా యూజెస్ ఉన్నాయి సో కలబందని ఫస్ట్ ఈ లేయర్స్ ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో మనకి వైట్ లేయర్ అనేది ఉంటుంది సో ఈ వైట్ లేయరే ఇప్పుడు మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సో చూసారు కదా ఇలా మనకి వైట్ లేయర్లో కలబంద అయితే అలోవెరా అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది సో ఈ వైట్ లేయర్ని మంచిగా స్పూన్ పెట్టి మొత్తం కలిపేయండి సో ఇందులో అయితే చాలా వరకు మనము యూస్ చేసే రెండు న్యాచురల్వి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ దీని నుంచి ఎలాంటి ఫాల్ట్లు అయితే రావు ఎందుకంటే వీటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇన్ కేస్ కెమికల్స్ యూజ్ చేస్తేనే మనకి దాని నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది అనడానికి సో ఇవి అయితే న్యాచురల్గా అవైలబుల్గా ఉండేవి మనం ఈరోజు యూజ్ చేస్తున్నాం సో ఇదైతే మన పురాతన కాలం నుంచి మన అమ్మమ్మలు నానమ్మలు వాడిన టిప్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీరైతే చూస్తున్నారు సో అప్పట్లో అయితే వీళ్ళ అమ్మమ్మ నానమ్మ అమ్మ వాళ్ళు అందరూ ఇలా ప్రిపేర్ చేసి అండ్ కనీసం మంత్లీ ఆర్ వీక్లీ అయినా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ హెయిర్ అనేది అలా మంచిగా పట్టులాగా అండ్ నెక్స్ట్ పొడావుగా ఉండేది సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే కొబ్బరి నూనె అంటే మీరు ఏ ఆయిల్ని యూజ్ చేస్తున్నారో ఆ ఆయిల్ని యూజ్ చేయండి కొత్తగా మీరు ఏ ఆయిల్ని యూజ్ చేసే అవసరం లేదు సో మీరింట్లో కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నారా లేకపోతే ఏ ఆయిల్ని యూజ్ చేస్తున్నారో ఆయిల్ని అయితే యూజ్ చేసి మనకి ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే సో నెక్స్ట్ అయితే ఎప్పుడైనా మనము ఇలాంటి రెమెడీస్ యూస్ చేసినప్పుడు ఫేస్కి సంబంధించింది ఏమైనా ఉంటే ఫేస్ వాష్ చేసుకోవాలి అండ్ హెయిర్కి సంబంధించింది అయితే హెయిర్ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి అంటే ఆయిలీ హెయిర్తో మాత్రం ఎప్పుడు ఏ ప్యాక్స్ని మీరు యూజ్ చేయకండి సో ముందు రోజు తలక్షనానం చేసుకున్న తర్వాత తర్వాత రోజు ఇలా మంచిగా ఈ ఆయిల్ని అంటే ఈ రెమెడీని మీరైతే హెయిర్కి మొత్తం యూజ్ చేయండి సో కుదుళ్ళ నుంచి అంటే మనకి గ్రోత్ అనేది కుదుళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కుదుళ్ళకు బాగా పట్టించండి అండ్ మసాజ్ చేసినట్టుగా ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా మసాజ్ చేస్తున్నట్టుగా కుదుళ్ళలో కరెక్ట్గా మసాజ్ చేసుకోండి మనం ఎంత ఏ ప్యాక్స్ వేసుకున్నా మనం మనము కుదుళ్ళలో చేసే మసాజ్ని బట్టే దాని నుంచి వచ్చే యూజ్ అనేది ఫాస్ట్గా మనకి ఉంటుంది అండ్ ఆయిల్ అప్లై చేసినప్పుడైనా మనం ఎక్కువగా కుదుళ్ళకు అప్లై చేయండి అండ్ మసాజ్ చేస్తూ ఉండేటట్టు చేసుకోండి మనకి దాని నుంచి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇలా మొత్తం పాపిడి పాపిడిగా తీసి మిడిల్లో ఇలా ఈ ప్యాక్ని అయితే యాడ్ చేయండి సో కొంచెం కొంచెం మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే లోపల ఉన్న బ్లడ్ సెల్స్ కూడా ఓపెన్ అప్ అయ్యి సో గ్రోతింగ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది ఇలా మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకోండి మీ హెయిర్ ఇన్ కేస్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం యూజ్ చేసే కలబంద చిన్నగా ఆర్ పెద్దగా తీసుకునేటట్టు చూసుకోండి సో ఇలా కుదుళ్ళ మొత్తం మనమైతే మసాజ్ చేసుకుందాం ఇలా హెయిర్ మొత్తం మసాజ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఒక రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి పైకి పెట్టుకోండి అంతేగాని లీవ్ చేయకండి అప్పుడే సెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అండ్ మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది సో ఇలా ఈ రెమెడీని కనీసం వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయడం లేదు ఇంట్లో యూజ్ చేసేవే అండ్ మన పెద్దవాళ్ళు చెప్పినవే ఈరోజైతే మనం ఫాలో అవుతున్నాము అందుకే అప్పట్లో వాళ్ళ హెయిర్ అనేది గ్రోత్ అనేది అలా ఉండేది సో ఇప్పుడు మళ్ళీ మన జనరేషన్ మర్చిపోయింది కాబట్టి ఒక్కసారి గుర్తు చేసినట్టు అవుతుంది సో వీడియో నచ్చింది కదండి తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ సెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి The end.